తాజాన్ని చూస్తున్నాం సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ చర్చలు జరపనుంది విజ్ఞాన్ భవన్ వేదికగా మరో గంటలో తొమ్మిదో విడత చర్చలు ప్రారంభం కానున్నాయి అయితే ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదురుతుందన్న ఆశలు తమకు లేవన్న రైతు సంఘాల నేతలు కేంద్రం అన్నదాతల మనోభావాలతో ఆటలాడుతోందని ఆరోపించారు చట్టాలను రద్దు చేసేంతవరకు ఆందోళనలు కొనసాగుతాయన్న కిసాన్ నేతలు ఇరవై ఆరున అమర్ జవాన్ జ్యోతి వద్ద చరిత్రాత్మక దృశ్యం కళ్లకు కడుతుందన్నారు ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కొద్దిసేపట్లు అంటే పన్నెండు గంటలకు రైతు సంఘాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మధ్య తొమ్మిదవ దఫా చర్చలు ప్రారంభం కాబోతున్నాయి పన్నెండు గంటల నుంచి జరిగేటువంటి చర్చల్లో ప్రధానంగా ఇప్పటి ఉన్నటువంటి అవకాశాల ప్రకారం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలు ఒక రకంగా అల్టిమేటం ఇస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో మూడు సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని దీంతో పాటుగా విద్యుత్ సవరణ చట్టం సంబంధించినటువంటి విద్యుత్ సవరణ బిల్లు ఇరవై ఇరవైకి రెండు వేల ఇరవైకి సంబంధించినటువంటి బిల్లులో అనేక మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి రైతులు స్పష్టం చేస్తున్నారు దీంతో పాటుగానే దేశ రాజధాని ప్రాంతంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో గడ్డిని కానీ అదేవిధంగా వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టే విషయంలో రైతులపైన కేసులు నమోదు చేసేటువంటి క్లాజును ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాలి ప్రధానంగా ఈ మూడిటితో పాటుగా ఎంఎస్పికి సంబంధించి కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఈ నాలుగు ప్రధానమైనటువంటి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు రైతులు ఇప్పటికే పెట్టడం జరిగింది ఇప్పటికే ఎనిమిది సార్లు జరిగినటువంటి చర్చల్లో మధ్యలో ఏడవసారి ఆరవసారి జరిగినటువంటి చర్చలో రైతు సంఘాలు కొంత సానుకూల దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా ప్రవర్తిస్తోంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు ఆ తర్వాత జరిగినటువంటి ఎనిమిదవ దఫా చర్చల్లో మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకడుగు వేసేది లేదని ఏదన్నా ఉంటే కోర్టులో తేల్చుకుందాం అనేటువంటి తరహాలో తమతో మాట్లాడింది అని చెప్పి రైతు సంఘాల నేతలు ఆరోపించడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే కోర్టులో జరిగినటువంటి రెండు రోజుల క్రితం కోర్టులో జరిగినటువంటి వాదనలు ఆ తర్వాత కోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ ఏర్పాటు తర్వాత సుప్రీం కోర్టు చేసినటువంటి అనేక కీలకమైనటువంటి వ్యాఖ్యల తర్వాత ఈ రోజు తొలిసారి కేంద్ర ప్రభుత్వము రైతుల మధ్య చర్చలు జరగబోతున్నాయి తమ చర్చల్లో తాము పెట్టేటువంటి డిమాండ్లలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి ఇప్పటికే రైతు సంఘాలు స్పష్టమైనటువంటి ప్రకటనను విడుదల చేశాయి అదే రీతిలో తాము చేసేటువంటి ఆందోళనలు కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని జనవరి ఇరవై ఆరో తేదీన తాము నిర్వహించ తలపెట్టినటువంటి ట్రాక్టర్ ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీకి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో దేశ రాజధానిలోకి ప్రవేశించే సరిహద్దు ప్రాంతాల్లో ప్రతి చోట కూడా తాము ట్రాక్టర్ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించి వేలాది ట్రాక్టర్లతోటి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి తీరుతామని స్పష్టం చేయడం జరిగింది మరో కేంద్రం కూడా అదే రీతిలో వ్యవహరిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం చట్టాల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని రైతులకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యుత్ సవరణ చట్టం బిల్లు కావచ్చు అదేవిధంగా ఢిల్లీ ఎన్సీఆర్కు సంబంధించినటువంటి కాలుష్య నియంత్రణ ఆర్డినెన్స్ విషయంలో కావచ్చు వీటితో పాటుగానే సాగు చట్టబద్ధత విషయంలో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఇచ్చే విషయంలో వీటిపైన తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కానీ వ్యవసాయ చట్టాలుగా సాగు చట్టాలుగా ఏవైతే ఉన్నాయో మూడు చట్టాలు వాటిని వెనక్కి తీసుకునేటువంటి క్వశ్చనే లేదు అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ నుంచి ఒక సభ్యుడు పక్కకు తప్పుకోవటంతో ముగ్గురు సభ్యులతోటి ప్రస్తుతం కమిటీ కొనసాగుతుంది ఈ కమిటీ పది రోజుల్లోపు భేటీ కావాల్సి ఉన్నప్పటికీ ఈ మధ్యలోనే అవాంతరాలు ఏర్పడటంతో సుప్రీంకోర్టు ఎటువంటి స్పష్టత ఇస్తుందనేది ఒకటి తెలియాల్సి ఉంది మరోవైపు సోమవారం రోజు జనవరి ఇరవై ఆరున రైతులు నిర్వహించి తలపెట్టినటువంటి ర్యాలీకి సంబంధించిన విషయంలో కూడా సుప్రీంకోర్టు ముందుకు కేంద్రం తీసుకు వచ్చినటువంటి అఫిడేవాట్ పైన ప్రత్యేకమైనటువంటి చర్చ జరగబోతోంది ఉంది వాదనలు మరొకసారి వాదనలు జరగబోతా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో జరిగేటువంటి రెండు ఇరువురి మధ్య అటు రైతులు ఇటు కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగే చర్చలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి ఏ ఏ అంశాలను ప్రభుత్వం సానుకూలంగా తీసుకుంటుంది ఏ ఏ అంశాల పట్ల రైతులు ఏ విధంగా ఉండబోతున్నారు అనేటువంటి పైన మరోసారి చర్చ జరగబోతోంది దాదాపు మూడు నాలుగు గంటల పాటు ఈ చర్చలు జరగడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది ధన్యవాదాలు అరుణ్